రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం లక్ష్యంగా విపక్షాలు మరోసారి భేటీ కాబోతున్నాయి జూలై పదమూడు పద్నాలుగు తేదీలో పదిహేను విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు బెంగళూరులో సమావేశం కానున్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ మేరకు విషయాన్ని వెల్లడించారు బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన విపక్షాల తొలి సమావేశం ఇటీవల పట్నంలో జరిగింది ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష భేటీ జరగబోతోంది ఈ సమావేశంలో కూటమి పేరును ఖరారు చేయడంతో పాటు కన్వీనర్ను ఎన్నుకోనున్నాయి విపక్ష పార్టీలు తొలుత సిమ్లాలో ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించిన భారీ వర్షాల నేపథ్యంలో వేదిక బెంగళూరుకు మార్చింది మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్పే వార్నింగ్ ఇచ్చింది రాజకీయ ప్రచారాలకు తమ బ్రాండ్ లోగోను వాడటంపై సీరియస్ అయింది ఫోన్పే సీఎం పోస్టుల నుంచి తమ లోగోను తీసివేయాలని లేదంటే చట్టపరంగా చర్యలు చేపడతామంటూ హెచ్చరించింది కర్ణాటకలు పే సీఎం తరహాలు మధ్యప్రదేశ్లో ఫోన్పే సీఎం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యాభై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ భోపాల్ వ్యాప్తంగా పోస్టర్లు అతికించింది అయితే తమ బ్రాండ్ లోగోను అనుమతి లేకుండా కాంగ్రెస్ ఉపయోగించడాన్ని ఫోన్పే తప్పుపట్టింది తమ లోగోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేసింది